మళ్లీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకే వైసీపీ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన జగన్ ఈ పర్యాయం కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 5 పార్లమెంట్ సభ్యులు, 44 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకు తాము శాసనసభలోకి అడుగుపెట్టబోమని వైసీపీ మరోసారి స్పష్టం చేసింది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కీలకమైన బడ్జెట్ సమావేశాలకైనా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా ఆశించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకు శాసనసభలోకి అడుగుపెట్టేది లేదన్న మాటకు కట్టుబడి జగన్ ఈసారి కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధమని కూడా ప్రకటించారు. శాసనసభకు వెళ్లినా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. అసెంబ్లీకి హాజరైనా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమకు మైకి ఇచ్చి వెంటనే కట్ చేయడం గత 4 జరుగుతున్నదేనని వారు అంటున్నారు. అందువల్లే శాసనసభకు వెళ్లకుండా ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే పక్షంలో తక్షణం తాము అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.